ప్రెస్ మిత్రులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములై మన యొక్క జిల్లా అభివృద్ధి ప్రణాళిక తయారు చేయడంలో ప్రతి ఒక్కరూ వారి యొక్క సలహాలు సూచనలు ఇవ్వడానికి ఈ యొక్క అవకాశం ఏర్పాటు చేసుకున్నాం అంతే కాకుండా ముఖ్యంగా మనకు ఫేజ్ 1 కింద మన జిల్లా నుంచి మొత్తం మనకు 498 పాఠశాలలు ఉన్నాయి మండల పరిషత్ జిల్లా పరిషత్ పాఠశాలలు రెండు గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి ఒకటి గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ మానాలలో ఉంది ఈ మొత్తం కలుపుకొని 498 స్కూల్స్ మన జిల్లాలో ఉన్నాయి ఈ 498 నుంచి రాష్ట్ర స్థాయిలోనే ఈ ఎంపిక అనేది చేయడం జరిగింది ఆ 172 స్కూల్స్ కు సంబంధించినటువంటి ఎంపిక చేసినటువంటి జాబితా మన జిల్లా కలెక్టర్ గారికి అందజేయడం జరిగింది ఇంటర్ను దానికి సంబంధించి మండల లెవెల్ కూడా మనం ఆ లిస్టులని పంపించాము ఈ 172 పాఠశాలలు మండల వారీగా కాన్స్టిట్యూన్సీ వారీగా ఉన్నాయి నా దగ్గర కాపీలు కూడా కావాలంటే మేడం ఇది వీళ్ళు అన్ని అందరి దగ్గర నేను లిస్ట్ ఇవి ఐడెంటిఫై చేయడం జరిగింది ఆ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీస్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ తర్వాత ప్యాకేజ్ 9 ఒక్కసారి చెప్తాను దీంట్లో భాగంగా ఏంటంటే ఎంపిక చేయబడ్డటువంటి 172 పాఠశాలల్లో రెండు అకౌంట్లు ఓపెన్ చేయాలి ఆల్రెడీ ఎస్ఎంసీ అకౌంట్ అనేది మనకు ప్రతి పాఠశాలలో ఉంటుంది అయితే ఎంపిక చేయబడ్డ పాఠశాలల్లో 2 అకౌంట్స్ ఒకటేమో రివాల్వింగ్ ఫండ్ కోసం ఇంకోటి డోనర్స్ నుంచి సేకరించే విరాళాల కోసం 2వ అకౌంట్ ఈ మొదటి అకౌంట్లో స్కూల్ హెడ్ మాస్టర్తో పాటు ప్రైమరీ స్కూల్ అయితే ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టరు అక్కడ ఉండే ఎస్ఎంసీ అక్కడ ఉండే సర్పంచ్ అక్కడ మేము జిల్లా కలెక్టర్ గారు ఐడెంటిఫై చేసిన ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ ఏఈ ఈ నలుగురు కలిసి అకౌంట్ ఓపెన్ చేయాలి ఆల్రెడీ మన జిల్లాలో ఈ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలలో ఎస్ఎంసీ చైర్మన్లు లేని దగ్గర ఎంపిక ప్రక్రియ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది అన్ని స్కూల్స్లలో ఇప్పుడు ఎస్ఎంసీలు ఉన్నారు సరిపడా మెంబర్లు ఉన్నారు ఈ ఎస్ఎంసీలు అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఇమీడియట్గా మనం చేయాల్సింది ఏంటంటే ఈ అకౌంట్లను తెరిపించడం జిల్లా కలెక్టర్ ఆల్రెడీ మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్స్తో తర్వాత ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్తో రివ్యూలు కంటిన్యూస్గా రివ్యూలు చేస్తున్నారు అయితే ప్రజాప్రతినిధులుగా మిమ్మల్ని కోరేది ఏంటంటే ఈ ఎంపిక చేయబడ్డటువంటి పాఠశాలలకు మీరు వెళ్ళి అక్కడ ఉండే సర్పంచ్ను అక్కడ ఉండే ఎస్ఎంసీలను మీరు మోటివేట్ చేసి ఇమీడియట్గా ఆ పాఠశాలకు సంబంధించినటువంటి అవసరాలు ఆ పాఠశాలకు సంబంధించిన అవసరాలు 12 రకాల అవసరాలు మనకి దీంట్లో ఇచ్చారు దాంట్లో 3 అవసరాలను మన పీజీడిఆర్డీఏ గారు చూస్తారు అవేంటి అంటే టాయిలెట్లు కిచెన్ షెడ్స్ కాంపౌండ్ వాళ్ళు ఈ 3 మండల ఇంజనీర్కు సంబంధం లేదు డైరెక్ట్ వీళ్ళు మన పీజీడిఆర్డీఏ నుంచి వాళ్ళు ఈ 3 కాంపోనెంట్స్ చూస్తారు మిగతా 9 కాంపోనెంట్లకు సంబంధించి ఈ మండల ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ ఎవరైతే ఇంజనీరింగ్ ఏఈ ఉన్నారో వాళ్ళ ద్వారా ఆ స్కూల్లోకి సంబంధించినటువంటి మిగతా 9 అవసరాలను గుర్తించాలి దాంట్లో టాయిలెట్స్ ఉంటాయి మనకి టాయిలెట్ కన్స్ట్రక్షన్ సార్ చూస్తాడు టాయిలెట్స్కి రన్నింగ్ వాటర్ ఫెసిలిటీ ఉందా లేదా ఓవర్ హెడ్ ట్యాంక్ ఉందా లేదా తర్వాత పైప్ కనెక్షన్ ఉందా లేదా అనేది మళ్ళీ మండల ఇంజనీరే వేయాల్సింది ఉంటుంది కాబట్టి టాయిలెట్స్ విత్ రన్నింగ్ వాటర్ ఉందా లేదా అనేది ఒకటి మనం చెక్ చేసుకోవాలి లేకపోతే టాయిలెట్స్ ఉండి రన్నింగ్ వాటర్ ఫెసిలిటీ ట్యాంక్ ఫెసిలిటీ లేకపోతే దానికి సంబంధించి మనం వాటికి సంబంధించినటువంటి ఎస్టిమేట్స్ వాళ్ళతో నిర్ణయించాలి అదేవిధంగా స్కూల్కి ఎలక్ట్రిఫికేషన్ ఉందా ఉంటే అన్ని స్కూళ్ళలో ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ బోర్డ్స్ కానీ అన్ని సాకెట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకొని దానికి సంబంధించి లైట్స్ ఇవాళ రేపు అన్ని ఎల్ఈడి లైట్స్ వస్తున్నాయి ఆ ఎల్ఈడి లైట్స్ పెట్టించుకోవడం తర్వాత బ్రాండెడ్ ఫ్యాన్స్ ప్రతిదానికి మనకు మనవరు మనబడికి సంబంధించినటువంటి మాన్యువల్ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన సాఫ్ట్ కాపీ కూడా మీ నెంబర్లకు నేను మెయిల్ చేస్తాను మీరు కూడా టైం దొరికినప్పుడు ఒకసారి ఆ మాన్యువల్ను చూడండి దాంట్లో ఇవన్నీ కూడా మనం ఎలక్ట్రిఫికేషన్లో భాగంగా చూస్తుంటాం అదేవిధంగా ఫర్నిచర్ పిల్లలకి స్టాఫ్కి సరిపడా ఫర్నిచర్ ఉందా లేకపోతే మనకు ఎన్ని డ్యూయల్ డెస్క్ కావాలి తర్వాత స్టాఫ్కి ఎన్ని చైర్స్ కావాలి ఎన్ని టేబుల్స్ కావాలి ఈ టేబుల్ చైర్లు ఏ కంపెనీ కొనాలనేది కూడా దాంట్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా స్టేట్ లెవెల్లో నిర్ధారించిన రేట్ల ప్రకారం అవి సప్లై చేయడం అనేది జరుగుతుంది అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ సప్లై మిషన్ భగీరథ కనెక్షన్ ఉందా ఇంకా ఫెసిలిటీ ఇంకా డ్రింకింగ్ వాటర్ సంబంధించి మనం ఏం కల్పించవలసింది ఉందో అది దానికి సంబంధించినటువంటి మనము ఎస్టిమేట్స్ ఇవన్నీ కూడా తయారు చేసుకోవడం డ్రింకింగ్ వాటర్ సంబంధించి
తర్వాత పెయింటింగ్ ఆఫ్ ఎంటైర్ స్కూల్ ఆ స్కూల్ కు సంబంధించి పెయింటింగ్ వేయించడం ఆ పెయింటింగ్ ఖచ్చితంగా మనము అన్ని స్కూళ్ళకి పెయింటింగ్ మనం వేయించాల్సినటువంటి అవసరం ఉంది అది కూడా దీంట్లో ఒక కాంపోనెంట్ తర్వాత మేజర్ అండ్ మైనర్ రిపేర్స్ బల్క్ సప్లై మేము ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మన ఊరు మన బడి కింద కూడా ఏదైనా స్కూల్స్ మిస్ అవుతాయి కూడా వాటికి కూడా కనెక్షన్ ఇస్తాం మేడం ఓవరాల్ గా అయితే సప్లై అంతా ఓకే మళ్ళీ చేసినాక కూడా ఇబ్బంది పడవలసిన పని లేదు మనం ఒకసారి మా గౌరవ సభ్యులు జడ్పిటీసీలు అందరం కూర్చొని మనం ఏమేమి పెట్టుకుందామని మాట్లాడుకొని ఎక్కడైతే ఏ స్కూల్లో ఇప్పుడు రాని 172 స్కూళ్ళు వచ్చినాయి అని అంటారు ఆ 172 కాక మిగతా స్కూళ్ళు కూడా మనము అంటైడ్ కానీ ఎలా ఇంక్లూడ్ అయితే అలా మనము చేసుకొని ఆ వర్కులు పూర్తి చేసుకున్నట్టయితేనే మనకు అవి వాడుకోవచ్చు కాబట్టి మనం ఏదైనా కూడా కట్టిగా కలిసికట్టుగా చేసుకొని అందరం కలిసికట్టుగా చేసుకొని దీన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకుందామని తెలియజేసుకుంటున్నాను ఈ సదస్సుకు వచ్చిన అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ